హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనేంటంటే నా ఓల్డ్ నైటీ తోటి కిచెన్లో ఆప్రాన్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నా అనేది చూపిస్తా. సో ఇది వచ్చేసి నా ఓల్డ్ నైటీ అండి, నేను యూజ్ చేస్తలేం కాబట్టి. కిచెన్లో మనకు వంటలు చేసినప్పుడు ఆయిల్ అనేది పైన స్పిల్ కాకుండా, మనం కిచెన్ బౌల్స్ అనేది క్లీన్ చేసినప్పుడు వాటర్ అనేది డ్రెస్ పైన అలా పడుతూ ఉంటాయి కదా, దాన్ని ఈ ఆప్రాన్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఆప్రాన్ పైన పడుతుంది, ఆయిల్ అయినా ఆప్రాన్ పైన పడుతుంది, మరకలు అనేది వేరే క్లాత్స్కి అనేది కాదు కాబట్టి ఆప్రాన్ అనేది కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుంది. నేనేంటంటే ఇక్కడ నా ఓల్డ్ నైటీ అనేది తీసేసుకున్నా. దీంతో ఆప్రాన్ వితౌట్ స్టిచ్చింగ్, అంటే మనకు మిషన్ లేకుండా ఓన్లీ హ్యాండ్ తోటే స్టిచ్ చేసుకుంటూ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తా. ఇక్కడ వచ్చేసి నా ఓల్డ్ నైటీ అనేది మొత్తం ఇలా ఈక్వల్గా మనం ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా ఈక్వల్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత ఏంటంటే నేను నెక్ దగ్గర నుంచి కట్ చేసుకుంటా. సో ఇక్కడ చూపిస్తున్నా కదా, స్కేల్ పెట్టేసిన, స్కేల్ పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ నుంచి సరిపోతుంది అనుకొని నేను అక్కడికి ఒక లైన్ అనేది వేసేసుకుంటున్నా. ఇక్కడ నుంచి ఏంటంటే నాకు నెక్ దగ్గర విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నా. మనకి ఎవరికైనా 4 ఇంచెస్ ఎనఫ్ అండి, ఏ సైజ్ వాళ్ళకైనా 4 ఇంచెస్లో మనకు సరిపోతుంది విడ్త్ వచ్చేసి. సో చూపిస్తున్నాను కదా, ఇక్కడ 4 ఇంచెస్ అయితే నేను విడ్త్ తీసుకున్నా. సో అక్కడ ఒక చిన్న మార్క్ అయితే చేసేసుకుంటున్నా. మనము ఈ కటింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం చాలా నీట్గా చేసుకుంటే మళ్ళీ డబల్ స్టిచ్చింగ్ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మిషన్ ఉన్న వాళ్ళైతే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, మిషన్ లేని వాళ్ళైతే హ్యాండ్ తోటే మనం నాట్స్ అనేది వేసుకోవాలి కాబట్టి నీట్గా కట్ చేసుకోవాలి. పైనుంచి కిందికి డీప్ వచ్చేసి నేను 11 ఇంచెస్ తీసుకున్నానండి. సో ఇలా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ అలా తీసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, కింద ఏంటంటే 11 ఇంచెస్ తీసేసుకున్న తర్వాత విడ్త్ పక్కకు వచ్చేసి మనకు సైడ్కి 10 ఇంచెస్ తీసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఈ ఆప్రాన్ అనేది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. మనం బయట అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో లేదంటే బయట మనీ పెట్టి తీసుకోవాలా తీసుకునే బదులు మనం ఇంట్లో ఓల్డ్ నైటీస్ తోటి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో కింద ఏంటంటే నేను 30 ఇంచెస్ అలా తీసేసుకున్నా, 30 ఇలా చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో నేను కట్ చేసేటప్పుడు అయితే చూడండి, కింది వరకు నేను 30 ఇంచెస్ తీసేసుకున్న తర్వాత సైడ్ నుంచి మనకి ఏంటంటే ఆ పైన ఇట్లా మొత్తం కట్ చేసేసుకొని ఎక్కడికంటే 10 ఇంచెస్ వరకు వచ్చేసేయాలి. అక్కడ నుంచి మనకు హ్యాండ్స్ దగ్గరికి కట్ చేసేసుకోవాలి. ఇలా ఈజీగా ఇంట్లోనే ఆప్రాన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు వీడియో చూస్తే ఈజీగా అర్థమైపోతుందండి ఎలా ఆప్రాన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అనేసి. మనకి కిచెన్లో మనీ పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న ఓల్డ్ నైటీస్ తోటే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను వెనుక నాడ్స్ అయితే చేతితోటే స్టిచ్ చేసేసిన. సో ఇక్కడ పైన నెక్ దగ్గరకు వచ్చేసరికి విడ్త్ అనేది 4 ఇంచెస్ ఉంది కదా, ఆ విడ్త్ అలా కట్ చేసేస్తున్న 4 ఇంచెస్. డీప్ వచ్చేసి 11 ఇంచెస్ అండి. మళ్ళీ నెక్స్ట్ విడ్త్ ఏంటంటే 10 ఇంచెస్. సో ఫైనల్లీ ఇలా 2 పీసెస్ వస్తాయి.